हाय फ्रेंड्स, हेलो, वेलकम टू अवर चैनल। ई रोज मनम अभिवृद्धि चंदन देश जपान जपान लो वाला डेली लाइफ लो लंच बॉक्स अनेदी वाळ्ळु मैक्सिमम कोई कंपनी अगर प्रोवाइड अंटे बाइट नुंडी कोई कंपनी तैयार असल आ तैयारी एट्ला उंटदी आ बॉक्स एट्ला प्रिपेयर चेस्तारु अनेदी मनम वीडियो चूद्दाम। ओके फ्रेंड्स, लेट्स गो। फ्रेंड्स चूस्तुन्नारु कदा, इदि ओक पेद्द कंपनी। ముందు వీళ్ళు రెడీ చేసే ముందు వీళ్ళు సేఫ్టీ షూట్ వేసుకున్న తర్వాత మొత్తం మనుషులు హ్యాండ్స్ క్లీన్ చేసి మళ్ళీ శానిటైజేషన్ చూస్తున్నారు కదా, వేడి ఆవిరితో ఆ రూమ్లోకి వెళ్తారు. అక్కడ చేసే ఫ్లోర్ క్లీన్ కూడా చిన్న మిషన్లతో చేపిస్తారు. కూరగాయలు తెచ్చేసి వాటిని మంచి కెమికల్స్తో క్లీన్ చేసేసి నీట్గా వాటిని క్లీన్ చేసి తరుగుతారు. చూస్తారు కదా ఫ్రెండ్స్, అంత శుభ్రంగా చేస్తున్నారు. మొత్తం కూరగాయలు తరిగిన తర్వాత ఫ్రెండ్స్ వీళ్ళు స్టీమ్ మీద వండుతారు. స్టీమ్ మీద వండడం అంటే మీరు మీలో ఎవరైనా శ్రీడి వెళ్ళినప్పుడు చూడండి, బిగ్ కిచెన్ ఉంటుంది అక్కడ, పెద్ద కిచెన్. అక్కడ కట్టె పొయ్యిల మీద ఉండదు, స్టీమ్స్ ఉండి స్టీమ్ ఆవిరితో ఉడకబెడతారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది కుకింగ్ కూడా ఇట్లానే ఆవిరితో కుక్ అయింది. చూస్తున్నారు కదా, వెజిటేబుల్ మొత్తం దాంట్లో కలిపేసి నీట్గా సాల్ట్ వేసి అడుగుపెడతాను. ఈ డిష్ పేరు ఏందో నాకు ఐడియా లేదు, కానీ చూస్తే మాత్రం నోరు ఊరుతుంది. మొత్తం ప్రతిదిన ఫ్రెండ్స్ ఒక ఆర్గానిక్, అంటే మన పాతకాలంలో ఎట్లా చేస్తారు వాళ్ళు, ఒక పద్ధతి ప్రకారంగా చేస్తున్నారు. దాన్ని మోడర్న్ టెక్నాలజీస్ చేస్తున్నారు. ఇది ఎంతో అప్పుడే ఉడికినట్టుందండి, తీస్తున్నాడు బయటికి అయినా. ఓకే ఫ్రెండ్స్, ఒక డిష్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు జపాన్ వాళ్ళంటే మీకు తెలియదు ఏముంది, ఒకే లంచ్లో 4-5 ఐటమ్స్ చూస్తారు. నాన్ ఇప్పుడు ఇందాక వెజ్ చూసారు, ఇప్పుడు నాన్ వెజ్ ఫిష్ అన్నమాట. ఆ ఫిష్ని డీప్ ఫ్రై చేస్తున్నారు ఆయిల్లో వేసి, అంటే బేకింగ్ స్టైల్, మనలాగా నూనెలో భారీగా నూనె వేసి వేయించడం కాదు, లైట్గా నూనె అప్లై చేసి దాన్ని బేకర్లో పెడతారు. అది నీట్గా రౌండ్ తిరుగుతా, అంటే తక్కువ ఆయిల్తో హెల్తీ ఫుడ్ అనమాట. చూసారా ఎంత నీట్గా బేక్ చేస్తున్నారు. మనకు కూడా టెక్నాలజీ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి వాళ్ళు కనీసం ఎక్కడ చేయి కూడా ముట్టుకోవట్లా, బ్రేక్ అయిన బేకింగ్ అయిన వాటిని నీట్గా ఒక చెంచాతో అనుకోండి దాన్ని తీసేసి పెడుతున్నారు. ఇంకో టైప్ ఫిష్, అంటే ఇది అప్పోలో ఫిష్ ఏమో అట్లానే ఉంది. దీన్ని డీప్ ఫ్రై చేస్తున్నారు నూనెలో వేసి. బాబా ఏం వాడుతున్నారండి, చేపని కూడా వాళ్ళు డీప్ ఫ్రై చేసి మిషన్ నుండి బయట చేస్తున్నారు. జపాన్ వాళ్ళు మామూలు కదండి స్వామి. అండి జపాన్ వాళ్ళు మామూలు కదండి. ఇప్పుడు కూడా వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్ తింటా ఇంకా ప్రపంచంతో పోటీ పడుతూ టెక్నాలజీని వాడుతున్నారు. మొత్తానికి మొత్తం వండినట్టున్నారండి, నీట్గా పేరుస్తున్నారు. అబ్బబ్బో క్యాబేజ్ వచ్చేసిందండి. ఏడు ఏరున్నారు స్వామి, ఏరు నీట్గా ఏరియారు. దీన్ని కూడా స్టీమ్ మీద వండుతున్నారండి చూడండి. అంటే ఎక్కడ వెళ్ళి కట్టెలు వాడరు, చెట్లు కొట్టరు, అర్థమైంది కదా. మొత్తానికి ఉడికిందండి చపాతి, అదే సారీ మొత్తానికి క్యాబేజీ ఉడికింది. ఏందండి కోళ్ళ, ఆహా నీట్గా ఏ పాటు కాబట్టి కింద కింద పైన పైన కోసారు బయటికి. మళ్ళీ బాత్ స్నానం చేపిస్తున్నారండి, వెరీ గుడ్. చర్మానికి చర్మం, ఏది తినాలో అది పెడుతున్నారు, ఏ తిన కూడా తీసేస్తున్నారు. మళ్ళీ వీళ్ళకి ఇన్ఛార్జ్ ఒక ఆయన. ఏందండి ప్యాకింగ్ కవర్లు, అవునండి ప్యాకింగ్ కవర్లు. ఇదేంది మళ్ళీ, దీని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది నాకు తెలిసి.
మేబీ ఇది నేను చెప్పలేనండి, ఇది ఎందుకు మనకి ఇప్పుడు కోడి వచ్చింది, కోడి బ్రెస్ట్ క్లీన్ చేశారు. మళ్ళీ దీన్ని కూడా ఓవెన్లో బేక్ చేస్తున్నారు. ఇది ఏంటండి, బర్గర్లో మధ్యలో పెడతారు కదా, దానిలా ఉంది. మొత్తానికి ఉడకబెట్టిన సామాన్ మొత్తం కలిపారు ఒకే ఒకే బాక్స్లో వేసి. దీన్ని ఇప్పుడు ఏం చేస్తారు చూద్దాం మనం. దీంట్లో మళ్ళీ ముంచుతున్నారండి, ఎందుకంటారు ఇప్పుడు వచ్చిందండి కొలతల ప్రోగ్రాము. వండిని మొత్తం ఒక కొలత ప్రకారంగా తీసుకుంటున్నారు. తీసుకొని ఇదేంది, ఓకే ఎట్రైనా మనుషులతో పని లేకుండా చేశారండి జపాన్ వాళ్ళు. అంతే అంతే, ఆగ అక్కడ ఆగమ్మా, అది నీ ప్లేస్, వెరీ గుడ్, షాబాష్. ఓకే అండి, కంప్లీట్గా రెడీ అయ్యి ఏ మీల్కి ఆ మీల్ వాళ్ళు సెట్ చేసి మళ్ళీ ఓవెన్లో ఫైనల్ ఓవెన్కి పంపిస్తున్నారు. ఒక మోస్తారు ఓవెన్ కాదు సారీ కూలింగ్లోకి పంపిస్తున్నారు. ఓకే ఓవెన్ అయిపోయినాయి. ఇది ఒక డిష్ అన్నమాట, ఇలాగే రకరకాల డిషెస్ ఇంకా చూస్తున్నారు కదా, అన్నీ రెడీ చేసేసుకొని. ఈ మేబీ నాకు తెలిసి ఏంటంటే మనం నానబెట్టుకున్న మొలకలండి, వాటిని ఉడకబెట్టారు, మొలకలు నానబెట్టి ఉడకబెట్టారు అన్నమాట. ఇది బియ్యం అంట. ఓకే అన్నం వండుతున్నారు, ఇది ఎట్లా వండుతారు ఇళ్ళు? ఓకే దీనిలో చెంచేసి కడిగాడి. ఓకే ఓకే జపాన్ వాళ్ళు ఎందుకు బతుకుతారా ఇంతకాలం అనుకున్నా, ఇలా సీక్రెట్స్ ఇదా మెయిన్ ఇల్లు తినే ఫుడ్డే ఇంత క్వాలిటీ చేసుకుంటున్నారు. ఏదైనా ఏ మాటగా మాట అండి, ఒకప్పుడు మన ఇండియాలో ఉండే ఫుడ్ మనం దాదాపు 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతికేవాళ్ళమంట ఆర్గానిక్ ఫుడ్ తిని. అది మన దేశీయ వ్యవసాయంలో ఇప్పుడు హైబ్రిడ్ రకాలని ఆ రకాలని ఈ రకాలని వచ్చేసి మన తినే ఆహారం మొత్తం కలుషితం అయిపోయి 60 ఏళ్ళు బతికితే వామ్మ 60 ఏళ్ళు బతికారంటున్నారండి. మనం ఎప్పుడు మారుతామో మరి. జపాన్ వాడు చైనా వాడు అందరు మన దగ్గర నుండి నేర్చుకున్నది టెక్నిక్స్ మొత్తం, లాస్ట్కి మనమే వాళ్ళని చూడాల్సి వస్తుంది. ఏదో లేని మనం కూడా మాడొచ్చు మేబీ, చూద్దాం. మన మార్పు మన నుండే స్టార్ట్ అవుదాం. మొత్తానికి వీళ్ళు ఉడకబెట్టారండి స్టీమ్ మీద, మనం మాట్లాడుకునే లోపే ఏం చేస్తున్నాడు, ఉడకబెట్టి గంజి వాల్చాడండి. దాన్ని కూడా కొలత ప్రకారంగా దేంట్లో ఎంత వేసాలో వేయాలో చూసుకొని వేసుకుంటున్నారు. సీల్ చేశాడు మళ్ళీ వేడిపోకుండా. ఒక్కొక్క దాంట్లో దగ్గర దగ్గర 5 కేజీలు అండి, అటు ఇటు 5 5½ ఎత్తున్నాడు. మరి వాళ్ళు ఎక్కలేదు 5½ కిలోలు. ఏందండి నా దగ్గర చూపి కెమెరా, ఏందో అర్థం కావట్లా. ఇది సూప్ అన్నమాట, గ్రేవీ అంటారు కదా అట్లా. మొత్తానికి ఏందో ఇది మీట్, అది వేసి కలుపుతున్నారు. ఏం తిండ్లు వీళ్ళ ఏమో రకరకాలు చేస్తున్నాయి, ఏమో అర్థం కావట్లా. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు పర్టికులర్గా ఏది ఎంత వండారు, ఏ క్వాంటిటీలో ఉంది, హీట్ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, ఎక్కడ ఎట్లా ఉందని మొత్తం నోట్ చేస్తున్నారు. ప్రతిదీ ఒక క్రమబద్ధంగా చేస్తున్నారు, సూపర్ కదా. మొత్తాన్ని క్రమబద్ధంలో చేశారు. మళ్ళీ ఇక్కడికి చూద్దాం ఎట్లా నెక్స్ట్ ప్రాసెస్ ఏందో.
ఫ్రెండ్స్ ఈ చేసిన మొత్తం ఒక ట్రక్లో లోడ్ చేస్తున్నారు, మీరు చూసారు అదిగోండి ట్రక్లో లోడ్ అయ్యి. అంటే ఇది మెయిన్ మదర్ కంపెనీ అన్నమాట, వీటి నుండి చిన్న చిన్న బ్రాంచెస్ ఉంటాయి వీళ్ళవి, మేబీ ఒక ఫ్రాంచైజ్లా. అక్కడ నుండి మళ్ళీ వీళ్ళు ప్యాకింగ్ ప్రాసెస్ చేస్తారట్టుంది, అదిగోండి ఫ్రాంచైజ్ వచ్చేసినాయి. ఇక్కడ నుండి వాళ్ళ మెనూ ప్రకారం వాళ్ళు ఉంటాయి కదా, ఎవరి ఇష్టం వాళ్ళది వెజ్ నాన్ వెజ్ దాన్ని బట్టి వీళ్ళు ప్యాకింగ్ చేస్తారట్టుంది. చూద్దాం. ఫ్రెండ్స్ ఫైనల్గా వీళ్ళు ఫ్రాంచైజ్ నుండి తెచ్చింది ఫైనల్ ప్యాకింగ్ అయి కస్టమర్ దాకా చేరుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి అంటే ఈ వీడియో నేను మేక్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, మా అదర్ కంట్రీస్లో ఎట్లా ఫుడ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందో అంటే నాకు కూడా తెలియదు, మేబీ ఇది వేరే వాళ్ళు సజెషన్ చేశారు, ఏదో నా ప్రయత్నం చూపిద్దామని చేశాను. మీకు ఇంకా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరు ఉంటే ఫ్రెండ్స్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీరు చేసే చిన్న పని వల్ల నెక్స్ట్ వీడియోకి నాకు బూస్ట్ దొరికిద్ది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.